విపరీతమైన ఇండస్ట్రీ పెరుగుతోంది, విపరీతమైనటువంటి ఐటీ సెక్టర్ పెరుగుతోంది, అగ్రికల్చర్ కూడా చాలా ఎక్స్పాండ్ అవుతా ఉంది. కాబట్టి మీరు పెంచుకుంటూ పోమని చెప్తున్నాం అధ్యక్ష. మొన్న 4 డేస్ బ్యాక్ నేనే సమీక్ష చేసాను, మినిస్టర్ గారు నాకు చెప్తే నేను సమీక్ష చేసాను. నేనే ఏంది అసలు ఏం జరుగుతుంది, యాక్చువల్గా ఏం జరుగుతుంది అధ్యక్ష, గ్రిడ్ కొలాప్స్ కావద్దంటే ఆ హెవీ ట్రాన్స్మిషన్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద 50 సైకిల్స్ మెయింటైన్ చేయాలి ఎప్పటికీ. అది షుగర్ బీమార్ లాగా ఉంటుంది అధ్యక్ష, లో షుగర్ కావద్దు, హై షుగర్ కావద్దు, కిందికి వచ్చినా గ్రిడ్ కొలాప్స్ అవుతుంది, మీదికి పోయినా గ్రిడ్ కొలాప్స్ అవుతుంది. ఆ బ్యాలెన్స్ 51-52 దాటద్దు అధ్యక్ష, ఇటు 48 కన్నా కిందికి రావద్దు. ఎప్పుడైతే అనుకోకుండా అనూహ్యంగా లోడ్ వస్తుందో వాళ్ళు ఏం చేస్తారు, అందుబాటు లేకపోతే తక్కు తక్కువ ఒక 2 ఏరియాలు తీసేస్తారు, కట్ చేస్తారు, ఒక 2 గంటలు 3 గంటలు కట్ చేసి మళ్ళీ బ్యాలెన్స్ చేసుకుని మళ్ళీ వేస్తారు. అట్లా కావద్దు అంటే కావద్దు కదనే మరి ఏరియాలు తీయద్దు కదని చెప్పి నేను కోపం చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే సార్ మీకు ఏం చెప్పాలి, మాకు బడ్జెట్ పెంచాలన్నారు, పెంచినామో 1500 కోట్లు సార్, అయినా కూడా సరిపోదు సార్, పర్ డే ఒక 28 క్రోర్స్ కావాలి, ఇది చెప్పి 28గా 38 అని ఇస్తే నువ్వు పోనాడు, రేపటి నుంచి ఒక నిమిషం కరెంటు పోతే సంపేస్తా అని చెప్పిన అధ్యక్ష. 28గా 38 క్రోర్స్ అని ఇస్తామని చెప్పి ఫైనాన్స్ సెక్రటరీ గారు చెప్పి మాట్లాడి మా గవర్నమెంట్ చీఫ్ అడ్వైజర్ రాజీవ్ శర్మ గారు, నా ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింహరావు అంతా కూర్చొని, విద్యాశాఖ మంత్రి గారు అంత కూర్చొని మొన్న చేసినారు. ఒక్క నిమిషం కూడా కరెంటు పోదు అధ్యక్ష, లేదా ఆశపడుతురు పాపం, ఆ పోనీయం సమస్యనే లేదు. అయితే 1000 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష, పోనిస్తాం, ఎందుకు పోనిస్తాం, ఇట్లా ఏమన్నా దొరుకుతుందేమో, ఏమన్నా దొరుకుతుందేమో, ఏదన్నా బదనాన్ని చేద్దామేమో అన్నట్టుగా మాట్లాడితే అది అట్లుంటుంది అధ్యక్ష, ప్రజలు గమనిస్తలేరా ఏమి ఇయ్యని వాళ్ళు. ఇది కాంగ్రెస్ రాజ్యంలో కానీ బీజేపీ రాష్ట్రంలో కానీ ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీని ఇస్తాను అధ్యక్ష, 24 గంటలు ఎన్నో రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇస్తున్నారా, అదంతా గొప్ప ఉందరా, ఈడు అర్ధగంట పోతేనే ఓ పెద్ద బలయ ముద్దలు అయిపోయింది, అదైపోయింది, అది కూడా ఫ్లక్చువేషన్లో పోయింది అధ్యక్ష, ఇక ఓదిగా అయిపోయింది నా సమస్య కేసీఆర్ వచ్చింది కదా, మళ్ళా పిక్చర్లో అయిపోయాయి, ఇక ఓదిగా ఇట్ వాట్ ఎవర్ కాస్ట్ బ్రహ్మాండం చెప్పిన అధ్యక్ష, మన 14,649 మెగావాట్ల లోడ్ వచ్చింది అధ్యక్ష, విచ్ ఈస్ నెవర్ బిఫోర్ కంబైన్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా రాలే అంత లోడ్ వచ్చింది, వచ్చింది సార్. నేను చెప్పిన నవ్ యూ బీ ప్రిపేర్డ్ అప్ టు 16,000 మెగావాట్స్, మార్చికి పోయేటప్పటికి ఇంకా పెరుగుతుంది, ఇంకా కూడా కొత్త చివరి నాట్లేసింది మొన్నదాకా కూడా, కాబట్టి మీరు ప్రిపేర్ ఉండమని చెప్పినాం. నవ్ ది గవర్నమెంట్ ఇస్ రెడీ టు సప్లై ఈవెన్ ఇఫ్ ది లోడ్ గోస్ అప్ టు ది లెవెల్ ఆఫ్ 16,000 మెగావాట్స్ పర్ డే ఆల్సో, నథింగ్ టు బి వరీ. సో ఆ రకంగా బ్రహ్మాండంగా తీసుకొని పోతాం అధ్యక్ష. నీళ్లు ఉన్నాయి, బొగ్గు ఉన్నాయి, ఇది కూడా ఎవరిని బతిలాడే అవసరం లేదు అధ్యక్ష, దీనికి ఇంటర్నేషనల్ డిప్లొమసీ అవసరం లేదు, ఏ దేశమని కాలు పడుకునే అవసరం లేదు, ఇంటర్నేషనల్ ట్రీటీ అవసరం లేదు, మన ఆర్థికవేత్తలు చెప్తారు బ్రహ్మాండంగా. అధ్యక్ష ఒక చిన్న మాట దయచేసి, నేను బయట చెప్తున్నా కానీ ఒకసారి సభలో కూడా చెప్పాలని అనుకున్నా, ఇంత సువిశాలమైన భారతదేశం మనది, 140 కోట్ల జనం, 140 ధాన్యం, మరి కరువులు చూస్తాం, వరదలు చూస్తాం, ప్రతి సంవత్సరం దేశంలో ఏదో మూల కరువు, ఏదో ఒక మూల, ఏదో ఒక పక్క బాడ్ వరదలు. ఇంత అద్భుతమైన వర్షపాతం దేశం, ఇన్ని జీవనదులున్న దేశం అధ్యక్ష, ప్రపంచంలో అతిపెద్ద నీటి రిజర్వాయర్ 6,533 టీఎంసీ, ఈ రిజర్వాయర్ కట్టిన దేశం జింబాబ్వే దేశం అధ్యక్ష. జాంబెజా అనే నది మీద కరీబా డ్యామ్ అనే పేరిట 6,533 టీఎంసీ ఆఫ్ వాటర్ జింబాబ్వే కట్టింది అధ్యక్ష. రష్యా లోపల అంగారా బ్రాట్స్ డ్యామ్ 5,968 టీఎంసీ. ఘనా దేశంలో వోల్టా నది మీద అకోసాంబో డ్యామ్ 5,085 టీఎంసీ. కెనడా దేశంలో మణికూగా నది మీద జాన్సన్ డ్యామ్ అధ్యక్ష 4,944 టీఎంసీ. వెనిజులా దేశంలో కరోనీ నది మీద గురి డ్యామ్ 4,767 టీఎంసీ.
ఈజిప్ట్ దేశంలో నైలు నది మీద అస్వన్హై డ్యామ్ 4,661 టీఎంసీ, కెనడాలో 2,600 డ్యామ్ ఉంది, చైనాలో 1,400 డ్యామ్ ఉంది, అమెరికాలో హోవర్ డ్యామ్ ఉంది 1,200. ఇట్లా చాలా 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 దేశాలలో ఇట్లాంటి రిజర్వాయర్స్ ఉన్నాయి. మరి ఇంత విశాల భారతదేశం ఉండి, ఇంత విశాల భూభాగం ఉండి, ఇంత పెద్ద జనాభా ఉండి, ప్రకృతి కదా అధ్యక్ష చెప్పలేం కదా, ఇట్లాంటి మన దేశానికి ఒక 2-3 రిజర్వాయర్లని అవసరం లేదా? ఉన్నదా అధ్యక్ష? మన దేశంలో లార్జెస్ట్ రిజర్వాయరే ఇందిరాసాగర్ మధ్యప్రదేశ్ అధ్యక్ష, ఓన్లీ 450 టీఎంసీ. దాని తర్వాత లార్జెస్ట్ మన నాగార్జున సార్ 403, ఇప్పుడు దానికి కలిసి 303 అయిపోయింది.